నల్గొండ జిల్లా జడ్పీ చైర్పర్సన్ లక్ష్మీ భరత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ డీజీపీకి వినతి పత్రం సమర్పించింది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి హనుమంతరావు సహా నల్లగొండ జిల్లా నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డీజీపీని కలిశారు. ముమ్మాడికి ఇది ప్రభుత్వం చేసిన హత్యనంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో గత 4-5 నెలల నుంచి వాళ్ళ ప్రాణాలకి హాని ఉందని చెప్పి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రికి, మంత్రులకి, ఐజీ ఇంటెలిజెన్స్కి, ఎస్పీకి, కలెక్టర్కి బొడ్డుపల్లి శ్రీనివాస్ లక్ష్మీ దంపతులు వేడుకున్నారు. అయినా ఈ ప్రభుత్వం కనికరించలేదు. వెనుకబడ్డ తరగతులకు చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్, కుమ్మరి కులానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్ని 2 రోజుల క్రితం నల్గొండలో హత్య చేయడం జరిగింది. అంతకుముందు 3-4 నెలల నుంచి నల్గొండలో నకరేకల్ ఎమ్మెల్యే వీరేషన్తో సహా టీఆర్ఎస్ నాయకులు ఇతన్ని బెదిరించిన విషయం స్పష్టంగా ఆధారాలతో సహా మరి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారు పోలీసులకు అందజేయడం జరిగింది. ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఆ విషయాన్ని స్వయాన డీజీపీ గారికి తెలియజేయాలి, మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ వీరేశం అనే వ్యక్తి శ్రీనివాస్ మీద హత్య, గతంలో ఆయన రికార్డు పాత్ర నక్సలైట్, ఆయన తమ్ముడు AK-47తో పట్టుబడ్డాడు, జైలుకి వెళ్ళి వచ్చిండు, వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదండి, చాలా మందిని బెదిరిస్తుండు. జడ్పీటీసీలను అదేవిధంగా ఎలక్షన్స్ ముందు, ఏది రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ ముందు ఈ విధంగా కంటిన్యూస్గా పోలీస్కు రికార్డు అని చెప్పిండు. డిఎస్పీ ఆయన ఎవరు, ఎంపీ పేరు డిఎస్పీ సుధాకర్ అనే వ్యక్తి కూడా చెప్పినా పట్టించు. తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మరో నయీంగా మారారని విమర్శించారు. టీఆర్ఎస్ లో చేరని వారిని తీవ్రంగా బెదిరిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇలా ఫోన్ కాల్స్, వీళ్ళ చాటింగ్లు, వాట్సాప్ చాటింగ్లు అన్ని దొరికినాయి. పోలీసులు ఆల్మోస్ట్ కంట్రోల్లోకి వచ్చిండ్రు. అందుకనే ఈరోజు టీఆర్ఎస్ ప్రజలతో పోలీసుల మీద ఇండైరెక్ట్ ఒత్తిడి తేవడానికి న్యాయంగా చేయొద్దు, మహేందర్ రెడ్డి గారు ఎక్కడ ఈయన అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇప్పించిండ్రు. ఇది క్లియర్ కట్గా పోలీస్ అధికారులు విచారణ దాదాపు ముగిసిపోయింది. రేపు దోషులని మీడియా ముందు పెట్టి రిమాండ్ పంపిస్తారు. క్లియర్ కట్ ఆధార్ చంపి చక్క నగరికెళ్ళకే పోయినరు. ఆ లొకేషన్ నగరికెళ్ళి ఆగిందని చెప్పి డీజీపీ గారు చెప్పింది, ఎస్పీ గారు చెప్పింది. వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి దోస్తులు, 2 రోజుల తర్వాత ఇవాళ నోరు తెరిచి ఇంత పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. మేము అందుకనే అంటున్నాం, ఎవరు చేసినా దోషులను వదిలిపెట్టొద్దు. దోషులకు కిరాయి ఎంత కూడా అయినా ఈ వీరేశం అనే వ్యక్తి ఎమ్మెల్యే అంటారు కూడా అనర్హుడు. ఆయన అతను ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే చెప్పుకోవాలని నాకే సిగ్గు అనిపిస్తుంది.